జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో 200 మంది యువతతో ఓట్ ఫర్ రైట్ అనే కార్యక్రమాన్ని నెల్లూరులోని ఏనుగుల సుందరరావు రెడ్డి కళ్యాణ మండపంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్న 2000 మంది యువతతో ఓట్ ఫర్ రైట్ అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ కు యువత తన మద్దతును ప్రకటించారన్నారు. స్వామి వివేకానంద అన్నట్టు 100 మంది బలమైన బుద్ధివంతమైన యువత ఉంటే మనోహరమైన పటిష్టమైన సమాజాన్ని ఏర్పాటు చేయవచ్చునని తెలిపారన్నారు. జనసేనకు లక్షలాది మంది యువత సపోర్టు ఉందని, పవన్కు ఓట్లు వేసి జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని తెలిపారన్నారు. యువత శక్తిని ఓటుగా మార్చి రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీని అధికారం వైపు వచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చిన యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దాదాపుగా 200 మంది యువతతో ఓట్ ఫర్ రైట్ లీడర్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ మద్దతుదారులు యువకులు వారి వారి సందేశాన్ని పవన్ కళ్యాణ్ గారి తరఫున వారి మద్దతుని ఇక్కడికి వచ్చి తెలియజేశారు. స్వామి వివేకానంద గారు అన్నట్టు 100 మంది బలమైన బుద్ధివంతులు అయిన యువకులనివ్వండి, మనోహరమైన పటిష్టమైన సమసమాజ స్థాపన స్థాపిస్తానని ఆయన తెలియజేశారు. ఈరోజు జనసేన పార్టీ తరఫున లక్షలాది మంది యువత సపోర్ట్ ఉంది. మీరందరి సపోర్ట్తో వాళ్ళ యువతలో ఒక శక్తి ఉంది. ఆ శక్తిని ఓటర్ ఓట్లుగా మార్చి వారు ఓటు వేయడమే కాకుండా మరింత మందికి సమాజ శ్రేయస్సు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఓటు చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తామని, రానున్న రోజుల్లో జనసేన పార్టీ పోటీ చేసే స్థానాల్లో యువత అందరి సహకారంతో జనసేన పార్టీ గెలిపించే విధంగా మేము ముందుకు సాగుతామని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన యువత అందరికీ అభినందనలు తెలుపుతూ వారి మద్దతును వారి ఓటు ఆవశ్యకతను తెలుసుకొని అందరినీ ఓటు వేసే విధంగా ప్రయత్నించాలనుకుంటున్నాను. జయ జయ.